अंदर की नमस्कार श्रीमते रामानुजाय नमः नेनु मी गोपाल अय्यंगार अम्मवारी ओक देवी नवरात्रुलु मनकु 15व तारीख अक्टोबर 2023 नुंचि मोदलयि 23व तारीख अक्टोबर वरकु कोनसागुतायि। ఈ 9 రోజుల్లో నవరాత్రుల్లో అమ్మవారి యొక్క దర్శనం ఎలా ఉండబోతుంది అనేది మనమందరం తెలుసుకుందాం। దేవి నవరాత్రులు అనేసరికి మనకు చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏందంటే అమ్మ శక్తి స్వరూపిణి। అమ్మ మన యొక్క దేహంలో మనసుతో మమేకమై ఉంటుంది। హరిషడ్ వర్గాలు అని అంటాం మనం, काम क्रोध मोह लोभ मद माश्चर्य अनेकमैनटुवंटि एवैते उन्नायो इदि तीव्रमैन शक्तिनि कलिगिनटुवंटि आयुधालु अन्नमाट। ई हरिषड् वर्गालु मनसुनि पेनवेसुकोनि उंटायि। मनसु शक्ति रेंडु ओक्कटै पोयेदन्ने आ योक्क अर्धनारीश्वरुडि योक्क रूपम अनि चेप्पालि। मनसु नुंचि हरिषड् वर्गालनि विडितीयटं अस्सलु साध्यं कादु, సృష్టించిన బ్రహ్మకే సాధ్యం కాదట। మరి మనసు అంటే శివుడు, హరిషడ్ వర్గాలు అంటే పార్వతి అమ్మవారి యొక్క రూపాలు। అటువంటి హరిషడ్ వర్గాలతో కూడినటువంటి అమ్మవారి యొక్క నవరాత్రులు మనకు 15వ తారీఖు అక్టోబర్ నుంచి జరగబోతున్నాయి। మొదటి రోజు నాడు అంటే 15వ తారీఖు నాడు అమ్మవారు మనకు శ్రీ బాల త్రిపుర సుందరిగా దర్శన ఇవ్వబోతున్నారు। ఆ రోజు ఎటువంటి విశేషాలు చేయాలి, ఎలాంటి అలంకారాలు చేయాలి అనేది వచ్చే ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం। ఈ ఎపిసోడ్ లో ఏ రోజు ఏ మనకు రూపంలో అమ్మవారి యొక్క దర్శనం జరుగుతుంది అనేది మాత్రమే తెలుసుకుందాం। అలాగే మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి అవతారంలో కనిపిస్తున్న అమ్మ 16వ తారీఖు నాడు శ్రీ గాయత్రీ దేవి యొక్క రూపంలో మనకు దర్శనం ఇవ్వబోతున్నారు। ఆ అమ్మవారికి ఎటువంటి అలంకారాలు చేయాలి, ఎటువంటి ప్రసాదాలు మనం పెట్టాలి అనేది వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం। 3వ రోజు అంటే 17వ రోజు నాడు 17వ తారీఖు నాడు అమ్మవారు మనకు శ్రీ అన్నపూర్ణ దేవిగా దర్శనం ఇవ్వబోతున్నారు। 18వ తారీఖు నాడు అమ్మ యొక్క దర్శనం మనకు శ్రీ మహాలక్ష్మీ దేవి రూపంలో కనిపిస్తుంది। ఆ నాడు అమ్మవారు లక్ష్మీ రూపంలో మనల్ని అనుగ్రహిస్తారు। అలాగే 20 తారీఖు నాడు అమ్మ మనకి మహాచండి దేవిగా కనిపిస్తుంది। 20వ తారీఖు నాడు అమ్మవారు మనకు సరస్వతి దేవి యొక్క రూపంలో అనుగ్రహించి కరుణిస్తారు। 21వ తారీఖు నాడు అమ్మవారి యొక్క దర్శనం మనకు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి రూపంలో కనిపిస్తుంది। 22 నాడు అమ్మవారి యొక్క దుర్గాష్టమి అంటే మనందరికీ తెలుసు, దుర్గా అమ్మవారు ఎలా జన్మించారంటే శ్రీకృష్ణుడి కంటే ముందుగా స్త్రీ రూపంలో ఉన్న అమ్మవారిని కంసుడు సంహరించబోతే అమ్మ దుర్గా రూపంలో కనిపించి నిన్ను సంహరించేవాడు మరో చోట పెరుగుతున్నాడు వెర్రివాడ అని చెప్పేసి మాయమైపోతుంది। దుర్గా అవతారము దుర్గాష్టమికి అనేక విశేషాలతో కూడినటువంటి రోజు 22వ తారీఖు నాడు దుర్గా అమ్మవారి యొక్క అలంకారంతో జరుగుతుంది। అలాగే 23వ తారీఖు నాడు మహర్నవమి అంటాం, అది ఉదయం పూట అమ్మవారిని మహిషాసుర మర్దిని యొక్క రూపంలో మనమందరం అలంకరించుకొని మురిసిపోతాం। మధ్యాహ్నానికంతా కూడా అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవి యొక్క రూపంలో దసరా నాడు కొలుచుకుంటాం। ఈ విధంగా నవరాత్రులు ఏదైతే జరగబోతుందో అమ్మవారివి 15 నుంచి 23 వరకు అనేక అలంకారాలతో చూసి దర్శించుకొని పుణ్యతులవుదాం। అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ గోపాలయ్యంగారు।